ఈ తపస్సు అనేటువంటి మాట మనం గమనించినట్లయితే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ తపస్సు తా అనగా తప్పులను ఒప్పుకొనుట, తప్పిదములను ఒప్పుకొనుట. ఈ దినాలను దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడంటే మన తప్పిదములను దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకునే సమయం. రెండవది పశ్చాత్తాపం. దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన పాపములన్నిటి విషయంలో మనం పశ్చాత్తాపడాలి. మూడవది సువార్తను నమ్మాలి. ఈ సువార్త ఏమిటి? క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఈ సువార్తను మనం ఒప్పుకోవాలి. యేసుప్రభువుల వారు నా కొరకు, నా పాపముల కొరకు సిలువలో మరణించారు. ఎంతమంది మనం ఒప్పుకొనుచున్నాం ఈ సువార్త? ఎంతమంది నమ్ముచు ఉన్నాం ఈ సువార్తను? ఈ యొక్క ఉపవాస దినాల్లో, ఈ తపస్సు కాలంలో మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపపడి మనం ఈ అనుభవంలోనికి మనం రావాలని దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు.